ఈ నాలుగు రోజుల నుంచి హైకోర్టులో వరుసగా జరుగుతున్నటువంటి అమరావతి వర్సెస్ ఈ మూడు రాజధానులు సిఆర్డీ రద్దు పాలన వికేంద్రీకరణ దీని మీద జరుగుతున్నటువంటి చర్చను నాలుగు రోజులు గమనించుకుంటూ వస్తే ప్రధానంగా ఇది దేని చుట్టూ జరుగుతుంది? అక్కడ వాళ్ళు భూములు ఇచ్చారు, త్యాగం చేశారు, వాళ్ళ త్యాగానికి ఒక అర్థం ఉండాలి కాబట్టి నగరం అక్కడే కట్టాలి. వాళ్ళు భూములు ఇవ్వకముందు గజం 5,000 ఉండేది, సారీ రాజధాని ప్రకటించకముందు. తర్వాత అది 86,000 నుంచి 90,000 పైగా కూడా పెరిగింది. ప్రభుత్వం వీళ్లకు 1,250 గజాలు ఎకరాకు కనుక క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఇస్తే అది వాళ్ళు అమ్ముకుంటే దాన్ని డెవలప్ చేయకపోతే తక్కువ వస్తుంది. సో వాళ్ళని ఆర్థికంగా నష్టపరిచే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? వాళ్ళు వెంబడారు భూములు ఇచ్చినటువంటి నిస్వార్థపరులు, త్యాగమూర్తులు. ఇంకొన్నిసార్లు హైకోర్టు ధర్మాసనం కూడా స్వతంత్ర సమరయోధులు ఆ పోరాటం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు వీళ్ళు, ఏపీ విభజన చట్టంలోనే ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్న స్పిరిట్ని బేస్ చేసి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు. అండ్ కేంద్రం కూడా ఇందులో డబ్బులు ఇచ్చింది. మరి ఇప్పుడు మార్చే హక్కు ఎవరిచ్చారు? వాళ్ళ త్యాగాన్ని ఏమంటారు నీళ్ల పాలు చేసే హక్కు ఎవరిచ్చారు? వాళ్ళ త్యాగానికి ప్రతిఫలం ఉండాలి అని దీని చుట్టేగా చర్చ జరుగుతున్నది. భూములు ఇవ్వడం, త్యాగం, పార్లమెంట్ స్పిరిట్ బేస్ చేసే ఏపీ విభజన చట్టం ప్రకారం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయడం, ఇవన్నీ చెబుతూ ఉన్నారు. సరే, ఈ వాదనతో కాసేపు మనం కూడా అగ్రీ ఆగినా, ఈ వాదనతో మనం ఏకీభవించినా కూడా నాలాంటి సామాన్యులకు, నాలాగా మీలో కానీ కొందరు సామాన్యులకు ఇటువంటి అనుమానాలు రావచ్చేమో. నాలాంటి సామాన్యులు టీవీ డిబేట్లలో కూర్చున్నటువంటి మేధావులను, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే వీళ్లను, సరే న్యాయ రాజ్యాంగ కోవిధులను, ఈవెన్ న్యాయస్థానాలకు కూడా ఏమంటారు మనలాంటి వాళ్ళు అడిగే అనుమానం, అంటే ఏమంటారు ఒక అమాయకపు ప్రశ్నలు ఏంటి అంటే, బాగానే ఉంది వీళ్ళు భూములు ఇచ్చారంటున్నారు, ప్రతిఫలంగా సరే కౌలు తీసుకుంటున్నారు, తర్వాత వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ వస్తున్నాయి, అవి బాగా ధరలు కలుగుతాయి, ఇంత వాళ్ళు అట్లా బెనిఫిట్ అండ్ అవుతూ వాళ్ళు ఒక బెనిఫిటెడ్ ఉన్నా కూడా, ఇక్కడ బెనిఫిట్ అవుతున్నా కూడా వాళ్ళ చుట్టూ ఇంత పెద్ద సరే త్యాగం గీగం అని అంటున్నారు. సరే అననీయండి, నేనేం దాంతో నేను ఎందుకు డినై అవ్వాలి, కానివ్వండి. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోలవరం కోసం అంతమంది భూములు ఇచ్చారు కదా, చాలామంది నిరాశ్రయులు కూడా అయ్యారు కదా, మరి ఇదే న్యాయస్థానంలో లేకుంటే ఇదే న్యాయ కోవిధులో లేదా ఇదే రాజ్యాంగ పరిరక్షకులు అంతమంది భూములు ఇచ్చారు, నిరాశ్రయులు అవుతున్నారు, మరి వాళ్ళ త్యాగానికి వెలకట్టమని చెప్పి ఎందుకు అడగరు? తెలియదు నాకు, అది కూడా ఒక ఇష్యూనేగా. ఆ కేసులు కనుక విచారించవచ్చుగా, అవి లేదు అంటే సుమోటోగానే తీసుకొస్తారు న్యాయస్థానాలు. ఈ రాజ్యాంగ న్యాయ కోవిధులు ఎవరో పిటిషన్లు వేయొచ్చుగా, వాళ్ళకు కూడా న్యాయం చేయమని దానికి సంబంధించి పిటిషన్లు కనుక పడి ఉన్నాయి హైకోర్టులో. మరి పోలవరానికి భూములు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడో 40-50 సంవత్సరాలకు ఆ పైన కిందనే 50,000 కిందనే శ్రీశైలం డ్యామ్ కోసం భూములు ఇచ్చిన వాళ్లకు కనీసం ఇప్పటికి నష్టపరిహారం కూడా అందలేదే, మరి వాళ్ళకు కూడా న్యాయం చేయమని చెప్పి అడగొచ్చుగా, వాళ్ళకు కూడా న్యాయం చేయాలిగా. అంటే అమరావతి దగ్గర భూములు ఇచ్చితే ఆ చుట్టుపక్కల భూములు ఇస్తేనే త్యాగమూర్తులు, మిగతా దగ్గర భూములు ఇస్తే వాళ్ళు త్యాగమూర్తులు కారా? వాళ్ళు అది ప్రజా సంక్షేమం కోసం కాదా? అడగొచ్చా మనం? అంటే ఒక అమాయకపు ప్రశ్నలేగా. మరి వీళ్ళకెందుకు న్యాయం చేయరు? ఇప్పుడు ప్రభుత్వాలు ఏమీ అంత వేగంగా వాళ్ళకి న్యాయం చేయట, అసలు కేంద్ర ప్రభుత్వం అయితే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే రాజ్యాంగ న్యాయ కోవిధులు అడగచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం అయితే అదే పార్లమెంటు సాక్షిగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇప్పటికి 7.5 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఇంకా మీన వేషాలు లెక్క పెట్టుకుంటూ మేము డ్యాములకు మాత్రమే ఇస్తాం, పునరావాసానికి ఇయ్యాం, నిరాశ్రయాలకు అయ్యే వాళ్ళకి ఇయ్యాం, భూ సమీకరణకి ఇయ్యాం, వీళ్ళని తీసుకొచ్చి తలకాయల మీద కట్టాలా డ్యామ్ ఇక్కడ నిలబెట్టి చక్కగా? వీళ్ళ తలకాయల మీద ఏమైనా కడతారా పోలవరం ప్రాజెక్టు? పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే భూమి లేకుండా, నేలకు గోకుండా, నిరాశ్రయ వాళ్ళకి ఏమి లేకుండా గాలు కడతారా ఏంది? ఆయన కదా ఏమంటారు రాడార్లను మేఘాల చట్టం దాచినంత మేధావితనం పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కనుక ఉపయోగిస్తారా ఏంది? మరి వీళ్ళని అడగచ్చు కదా, ఏమయ్యా బుద్ధి లేని పెద్ద మనుషులు పార్లమెంట్లో ఏమంటారు చట్టమే చేశారు పోలవరం అని, మరి ఇదంతా ఎందుకు ఇంత డిలే చేస్తున్నారని అడగకూడదా? అడగచ్చా? తెలియదు నాకు. ఈ 4 రోజుల నుంచి అమరావతి చుట్టూ జరుగుతున్న వాదనలో దానికి మించి బలమైన పాయింట్లు కదా ఇవన్నీ. అంతెందుకండి,
అదే విభజన చట్టంలో స్పిరిట్ అని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అదే విభజన చట్టం పాస్ అవ్వాలి అంటే దాని ముందు పార్లమెంట్లో ఏం జరిగింది, ఏం జరిగింది, అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చుకుంటూనే పార్లమెంటు సాక్షిగా తన మాట చెప్పిన తర్వాతే కదా ఈ బిల్ అనేది పాస్ అయింది. మరి కనీసం ఊసు లేదు, మరి పార్లమెంటులో ఒక ప్రధాని చెప్పిన మాట బేస్డ్ ఆన్ దట్ ఒక చట్టమే తయారైనప్పుడు మరి ఆ మాటను ఎగ్జిక్యూట్ చేయాలి కదని చెప్పి ఎవరు రాజ్యాంగ కోవిధులు, న్యాయక విధులు, రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి అపర మేధావులు ఎవరు అడగరా, వీటన్నిటి మీద విచారణ చేయరా, చేయాల్సిన అవసరం లేదా, పిటిషన్లు పడి ఉన్నాయి కదా. ఏకంగా ఈ విభజన చట్టానికి సంబంధించి అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో మూలుగుతూనే ఉంది కదా 7.5 సంవత్సరాల నుండి. ఏమైంది మరి, ఇవన్నీ అడగరా, ఒక్క ఇదేనా త్యాగం, ఒక్క ఏమంటారు ఇక ఇక్కడేనా దీన్నేనా స్వతంత్ర పోరాటంతోనే పోల్చాల్సింది, ఇంకా మిగతా ఎవరు భూములు కాదా, మిగతా ఎవరు అనే త్యాగానికి అర్హులు కాదా, మిగతా ఏది ప్రజా సంక్షేమం కోసం కాదా, తెలియదు. మరి అవన్నీ ఎందుకు ఏమంటారు న్యాయస్థానాల్లో కీలకంగా చర్చలు జరగట్లేదు, ఎందుకు అవి విచారణకు వస్తలేవు, తెలియదు. మరెవరైనా చెబితే తెలుసుకోవాలని నాగ్గానే ఉంది అయ్యగారులు.